అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హలో ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్ టిప్స్ గురించి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి యూజ్ అయ్యే టిప్స్ ఏంటి, ఎలా పెడితే మనకి సీట్ వస్తుంది, అండ్ అలాగే ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ సీనియర్ చెప్పిన టిప్స్ కూడా ఉన్నాయి. కాల్ రికార్డ్ కూడా ఈ వీడియోలో పెడతాను, ఒక రికార్డ్ అనేది ఆయన ఏమని చెప్పారు, ఆయనకి ఏమి యూజ్ అని. సో వీడియో అక్కడ స్కిప్ చేద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది మనం ఎలా పెట్టాలి, ఇంకొక ఐడియా తెలుస్తుందన్నమాట. వీడియో అంతా లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకి ఒక మైనస్ పాయింట్, మన దగ్గర కట్ ఆఫ్ రాలే లాస్ట్ ఇయర్ది, కానీ దానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంటర్ ఆధారంగా మనకి సీట్ అలాట్మెంట్ ఇచ్చారు, కానీ ఈసారి ఎంసెట్ ఆధారంగా ఉండబోతుంది కదా, దానికి ఈ లిస్ట్కి డిఫరెన్స్ వచ్చేస్తామట. మీకు కట్ ఆఫ్ చెక్ చేసుకోమని చెప్దామన్నా డిఫరెన్స్ రావడంతో అది మనకి ఈ సంవత్సరం మైనస్ అయిపోయింది. అయినా మీకు ఒకసారి పీడిఎఫ్లో 3 ఫేజెస్ సంబంధించి మన టెలిగ్రామ్లో పెడతాం, ఒకసారి చెక్ చేయండి, దానివల్ల యూజ్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే డిఫరెన్స్ రావడం జరిగింది కదా, అది మైనస్ జరిగింది. అండ్ అలాగే మెయిన్గా మనకి వెబ్ ఆప్షన్లు వచ్చే ఒక రోజు ముందు మనకి సీట్ మ్యాట్రిక్స్ అని ఒకటి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏ కాలేజ్లో కేటగిరీ అంటే బీఎస్సీ సంబంధించి కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ డేటా మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మీ కేటగిరీ తగ్గట్టు ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాన్ని బట్టి కూడా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే కాలేజీలు కొత్తగా యాడ్ చేస్తారా, పాతి కాలేజీల వాళ్ళ కాలేజ్ సంబంధించిన లిస్ట్ కూడా మనకైతే రిలీజ్ చేస్తారన్నమాట. కొత్తగా ఏమైనా కాలేజీలు యాడ్ చేస్తే మనకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మ్యాక్సిమం ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు కాలేజీలు యాడ్ చేస్తూ ఉంటారన్నమాట, ఆ లిస్ట్ కూడా మనకైతే రిలీజ్ చేస్తారు. మెయిన్గా చాలామంది మనకి ఎక్కువ మెరిట్ ఆర్డర్ వచ్చింది కదా, ఒక 2-3 ఆప్షన్లు పెట్టుకుందాం సరిపోద్ది అనుకో అని అయితే అనుకుంటారు, కానీ అలా అనుకోకూడదు. మనకి ఎన్ని ఆప్షన్లైనా పెట్టుకోవచ్చు, సర్టెన్ 10 పెట్టుకోవాలని వాళ్ళైతే చెప్పరు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇన్ని పెట్టుకోవాలని లిమిట్ కూడా లేదన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్లోనే సీట్ తెచ్చుకునేలా ఉండాలి. ఫస్ట్ ఫేజ్లో వస్తే సీట్లు అయితే ఉంటాయి, సెకండ్ థర్డ్ ఫేజ్లో సీట్లు తగ్గుతూ వస్తాయన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇవ్వండి, తర్వాత ప్రైవేట్ కాలేజ్కి అయితే ప్రైవేట్ ఇవ్వండి. మెయిన్గా ఎన్ని అయినా పెట్టచ్చు. ఒకసారి సీనియర్ చెప్పిన టిప్స్ కూడా వినండి. మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏ కోర్సు చదువుతున్నారో ఆ కోర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ప్రైవేట్ కాలేజెస్, మీకు ఏ కాలేజ్ కావాలో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. తర్వాత వేరే కాలేజెస్, మీకు ఏ కాలేజ్లో చదవాలి ఉందో ఆ కాలేజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ 3 ఉంటాయి వెబ్ ఆప్షన్, 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి ప్రిఫరెన్స్. ఫస్ట్ గవర్నమెంట్ ఆల్ ప్రిఫరెన్స్, అప్పుడు మీ ర్యాంక్ సూటబుల్ అయితే గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది. లేదు అంటే నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఇంకా 3 కోర్స్, ఇంకా 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. అప్పుడు మీ ర్యాంక్ సూటబుల్ అయ్యే కాలేజ్లో సీట్ వస్తుంది. వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు కొన్ని దానివల్ల యూజెస్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్ని కాలేజెస్ పెట్టాలో మీ ర్యాంకును బట్టి పెట్టండి. వెబ్ ఆప్షన్స్ మీకు తెలిసిన కాలేజెస్ మాత్రమే పెట్టండి, తెలియని కాలేజెస్ పెట్టకండి. ఫస్ట్ మీకు తెలిసిన కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత తెలియని కాలేజ్ పెట్టండి. ఫస్ట్ మీరు తెలియని కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మీకు దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలిసిన కాలేజీ ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ముఖ్యంగా టిప్స్ అయితే విన్నారు కదా, ఈ సంవత్సరం మైనస్ పడిందంటే ఏంటంటే కట్ ఆఫ్. కట్ ఆఫ్ బట్ మనం ఇంకా ఈజీగా చెప్పగలం, అది మనకి ఈ సంవత్సరం మైనస్ అయితే వచ్చేసింది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట, అది సంవత్సరం మైనస్, అదే ప్లస్ పాయింట్ కట్ ఆఫ్. బట్ మనం ఇంకా ఈజీగా తెలుసుకొని చెప్పగలుగుతాం, కానీ అది ఈ సంవత్సరం మైనస్ అయిపోయింది. ఈ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, వెబ్ ఆప్షన్ బాగా పెట్టండి,